వెల్కమ్ టు సాస్ టీవీ. నేను మీ ఆబిద్ హుస్సేన్. ప్రతిరోజు ఏదో ఒక విశ్లేషణతో మీ ముందుకు వచ్చేటువంటి నేను ఈరోజు ప్రధానంగా పిసిసి అధ్యక్షురాలుగా బాధ్యతలు చేపట్టినటువంటి వైఎస్ షర్మిల బాధ్యతలు చేపట్టిన తర్వాత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై విమర్శలు గుప్పించారు. విమర్శలు కూడా తారాస్థాయికి చేరుకున్నాయి. ఇక్కడ ప్రధానంగా అన్నా చెల్లెలు అనడం కంటే కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిలకు, అలాగే ఏపీ వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు జగన్కు మధ్య జరిగినటువంటి విమర్శలుగా మనం దీన్ని భావించవచ్చు. ప్రధానంగా తీసుకుంటే ప్రభుత్వంపై భారీ స్థాయిలో, అంటే తారాస్థాయిలోనే ఆమె విమర్శలు చేయడం జరిగింది. ఒకటి కాదు, రెండు కాదు, చాలా విమర్శలు చేశారు. ప్రధానంగా రాష్ట్రంలో పాలన అధోగతి పాలైందంటూ పాలనపై విమర్శలు గుప్పించారు. అలాగే 10 లక్షల కోట్లు ఇప్పటి వరకు సంక్షేమ పథకాల పేరుతో అప్పు తీసుకొచ్చారని చెప్పి చెప్పారు. 10 లక్షల కోట్లు ఎప్పటికి తీర్చాలి, ఎలా తీర్చాలి అంటూ ఆమె ప్రశ్నలు సంధించారు. రాష్ట్రానికి రాజధాని ఉందా, మరో విషయం ప్రధానంగా ఇక్కడ తీసుకుంటే రాష్ట్రానికి రాజధాని ఉందా, 3 రాజధానులు అని చెప్పి చెప్తూ ఉన్నారు. అసలు ఒక్క రాజధానికే గతి లేదు అన్నట్టు మాట్లాడారు. సో ఈ విమర్శలన్నీ కూడా కీలకంగా మారిపోయాయి. అలాగే ఏం చెప్పారంటే పెద్ద పరిశ్రమలు కనీసం 1-10 తీసుకొచ్చారా అని చెప్పి కూడా ఆమె ప్రశ్నించడం జరిగింది. 3 కాదు 1 రాజధాని కూడా కట్టారా అని చెప్పి చెప్పడం జరిగింది. రాహుల్ను ప్రధాని చేయడం వైఎస్ఆర్ కళ, ఇది మొదటి నుంచి చెప్తూ వస్తున్నారు ఆమె. ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారో ఆ రోజు నుంచి కూడా చెప్తూ ఉన్నారు, తన తండ్రి కళ నెరవేర్చేందుకే తాను కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నానని చెప్పి కూడా చెప్పడం జరిగింది. అలాగే ప్రధానంగా తీసుకుంటే ఏపీలో మీకేం పని, తెలంగాణ ఉంది కదా అని చాలామంది వైసీపీ నేతలు విమర్శలు చేసిన నేపథ్యంలో వారందరికీ కూడా గట్టిగా సమాధానం ఇచ్చారు. ఏపీ నా పుట్టినిల్లు, తెలంగాణ నా మెట్టినిల్లు, నా పుట్టినింట్లో నేనుంటే మీకేంటి సంబంధం అనేటట్లో ఆమె సమాధానం ఇవ్వడం జరిగింది. వైసీపీతో పాటు టీడీపీని కూడా వదలలేదు, జనసేనని కూడా వదలలేదు. సో వైసీపీ టీడీపీ ట్రాప్లో పడొద్దు అని చెప్పి కూడా గట్టిగా చెప్పడం జరిగింది. మరి దీని మీద తెలుగుదేశం పార్టీ నేతలు ఏ విధంగా స్పందిస్తారు ఇకపై చూసుకుంటే, ప్రధానంగా తీసుకుంటే అనుకోకుండా తెరపైకి వచ్చారు షర్మిల. ఎవరు కూడా ఊహించలేదు. ఒక శాస్త్రీయు మాత్రం తన విశ్లేషణలో గత 3 నెలల నుంచి చెప్తూ ఉన్నాం, వైఎస్ షర్మిల ఏపీ రాజకీయాల్లో అడుగుపెట్టేటువంటి అవకాశం ఉంది. గతంలో ఓ ఇంటర్వ్యూ సంబంధంగా మనకు వచ్చినటువంటి సమాచారం మేరకు మనం ఏపీ రాజకీయాల్లో షర్మిల ఎంటర్ అయితే ఎలా ఉంటుందని చెప్పి కూడా మనం చాలామంది ప్రజలను కూడా అడగడం జరిగింది. అయితే అకస్మాత్తుగా ఒక్కసారిగా ఆమె వచ్చేటువంటి అవకాశం లేదని చాలామంది చెప్తూ వచ్చారు, కానీ సడన్గా ఆమె ఏపీ రాజకీయాల్లో ఎంటర్ అవడం, అలాగే కొంతమంది వైసీపీ నాయకులు కూడా ప్రధానంగా ఆళ్ల రామకృష్ణారెడ్డి ఎమ్మెల్యే ఇప్పుడు అక్కడికి వెళ్ళి చేరడం జరిగింది. సో ఈ ఆళ్ల రామకృష్ణారెడ్డి చేరడంతో ఎమ్మెల్యే అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో నిరాశ నిస్పృహలతో ఉన్నారో, తమకు సీట్ రాలేదు నెక్స్ట్ టైం పోటీ చేయడానికి అని చెప్పి వైసీపీలో ఎవరైతే నిరాశతో ఉన్నారో వారందరికీ కూడా ఒక వెలుగులా కనిపిస్తోంది కాంగ్రెస్ పార్టీ అని చెప్పి చెప్పవచ్చు. అదేవిధంగా ప్రధానంగా తీసుకుంటే రానున్న ఎన్నికల్లో ఇదంతా కూడా కీలకంగా మారేటువంటి అవకాశం ఉంది. ఇప్పుడు హాట్గా మారిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ఓవైపు ఆమె వైసీపీతో విమర్శలు చేస్తూ తెలుగుదేశం పార్టీని కూడా నమ్మొద్దని చెప్పి చెప్పడంతో, తెలుగుదేశం పార్టీపై కూడా ఆమె విమర్శలు చేయడంతో ఎట్టి పరిస్థితుల్లో కూడా రేపు రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని వదిలిపెట్టేటువంటి ప్రసక్తే లేదు అన్న తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే రాజకీయాలు వేడెక్కాయని చెప్పొచ్చు. ఇంతవరకు కొంతమంది వైసీపీ నేతలు వచ్చి విమర్శలు చేయడం జరిగింది షర్మిల మీద, ఇప్పుడు తెలుగుదేశం పార్టీ నేతలు కూడా స్పందించేటువంటి పరిస్థితి వస్తుంది. సో ఇద్దరి మధ్య ఇద్దరు కూడా స్పందించేటువంటి పరిస్థితుల్లో షర్మిల కీలకంగా మారేటువంటి అవకాశం ఉంది. సో టార్గెట్ ఎవరు అనేది ఇప్పుడు చూడాలి. ఏపీ రాజకీయాల్లో ఎటువంటి మలుపులు వస్తాయి షర్మిల ఎంటర్ అయితే? ప్రధానంగా నిన్న సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ చంద్రబాబు నాయుడికి లాభం చేకూర్చడానికే షర్మిల వచ్చారు, షర్మిల రావడం వల్ల వైసీపీకి కొంత ఓట్లు తగ్గేటువంటి అవకాశం ఉంది అన్నది ప్రచారం అని చెప్పారు. ఇది ప్రచారం కాదు, వాస్తవం అని కూడా చెప్పచ్చు మనం. ఎందుకంటే ప్రధానంగా ఇప్పుడు సీట్లు ఎవరికైతే కేటాయించలేదో వాళ్ళందరూ కూడా వైసీపీ తీర్థం పుచ్చుకునేటువంటి అవకాశం ఉంది. ఇరు పార్టీల నుంచి కూడా భారీ సంఖ్యలో అటువంటి అభ్యర్థులు, ఆశావహులు చాలామంది ఉంటారు. వారికి సీట్లు రాకుండా పోవడం జరుగుతుంది. వారందరూ కూడా షర్మిల వైపు చూసేటువంటి అవకాశం ఉంది. దీంతో కాంగ్రెస్ పార్టీ ఏపీలో బలపడుతుందా అనేటువంటి ప్రశ్న మరోసారి ఉత్పన్నమయ్యేటువంటి అవకాశం ఉంది. అదేవిధంగా షర్మిల ఇంకా ఏం చెప్పారో కూడా చూద్దాం. ఎవరో వదిలిన బాణాన్ని కాదు నేను అని చెప్పి కూడా చెప్పడం జరిగింది. ఎందుకంటే ప్రధానంగా అందరూ కూడా జగన్ అన్న వదిలిన బాణం అనేటువంటి మాట చెప్తున్న నేపథ్యంలో తాను ఎవరో వదిలిన బాణాన్ని కాదు అని చెప్పి చెప్తున్నారు. కాంగ్రెస్ పార్టీ వదిలిన బాణంలో ఇప్పుడైతే షర్మిల తయారయ్యారని చెప్పి చెప్పొచ్చు. సో షర్మిల ఇప్పుడు ఏపీలో కాంగ్రెస్ పార్టీ వదిలిన బాణంగా మనం చెప్పొచ్చు. ఈ బాణం ఏ విధంగా ఉంటుంది, ఎవరికి గుచ్చుకోపోద్ది అనేది కూడా మనం రానున్న ఎన్నికల్లో చూడాలి.
తెలంగాణలో నియంత్రణ గద్దె దించా అని కూడా షర్మిల కామెంట్ చేయడం జరిగింది. అంటే తెలంగాణలో కేసీఆర్ గద్దె దించడంలో తన పాత్ర కీలకమని చెప్పి చెప్పడం జరిగింది. ప్రధానంగా ఏంటంటే షర్మిల కాంగ్రెస్ పార్టీలో పార్టీని విలీనం చేసేటువంటి సమయంలో ఉత్పన్నమైనటువంటి సమస్య ఇదిగా మనకు చెప్పొచ్చు. ఎందుకంటే షర్మిల తన పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసి అక్కడ కాంగ్రెస్ పార్టీలో చేరాలి అనుకున్నప్పుడు షర్మిల సమైక్యవాది, అదేవిధంగా రాజశేఖర రెడ్డి కుమార్తె కావడంతో టీఆర్ఎస్కు పోటీగా ఉండేటువంటి కాంగ్రెస్ పార్టీలో ఓట్ల శాతం తగ్గేటువంటి అవకాశం ఉంది షర్మిల ఆ పార్టీలోకి వెళ్తే అని అక్కడ ప్రధానంగా ఆమెను దూరంగా ఉంచినట్టు మనకు ఉన్నటువంటి సమాచారం. సో దీనివల్ల ఏంటంటే ఆమె పరోక్షంగా తన అభ్యర్థుల్ని ఎక్కడా నిలబెట్టకుండా కాంగ్రెస్లో వచ్చేటువంటి చీలిక ఉండేటువంటి ఓట్లు ఏవైతే ఉన్నాయో రాజశేఖర రెడ్డి సింపతితో వచ్చే ఓట్లు, ఈ ఓట్లని కూడా ఆమె అక్కడ కాంగ్రెస్ పార్టీలో చేరకుండా ప్రయత్నం చేయడం, టీఆర్ఎస్ను గద్దె దించడంలో చాలా వరకు కీలక పాత్ర పోషించారని చెప్పొచ్చు. మరి ఈసారి ఈ ఎన్నికల్లో ఆమె కాంగ్రెస్ పార్టీలో అడుగు పెట్టడం వల్ల ఇప్పుడు పదునైన బాణాలతో జగన్మోహన్ రెడ్డిపై స్పందించడం వల్ల ఎవరికి లాభం చేకూరుతుంది అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్న. సజ్జల చెప్పినట్లు వైసీపీకి ఓట్లు తగ్గేటువంటి అవకాశం ఉందా లేదా అనేది కాలమే సమాధానం చెప్తుంది. ఇది ఇవాళ స్పెషల్ స్టోరీ. రేపటి స్పెషల్ స్టోరీలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.